వెల్కమ్ టు మన్యూస్. నేను ప్రణయ్. ఈరోజు ప్రధానంగా నూతన సచివాలయంపై చర్చ కొనసాగబోతా ఉంది. నూతన సచివాలయం ఎన్నో సంవత్సరాల నిర్మాణం, దాదాపుగా కూడా తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి సీఎం కేసీఆర్ మొదటిసారి నూతన సచివాలయంలో ఈ నెల 30 అడుగు పెట్టబోతా ఉన్నారు. అయితే ఈ సచివాలయం సందర్భంగా కూడా ఈ సచివాలయంలో మరి ఇప్పటికైనా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు ఎరవవుతా ఉన్నాయా? దేశంలోనే అత్యంత పెద్ద సచివాలయం అంటూ కూడా హంగులు గక్కుతా ఉన్నటువంటి టీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది ఈ నూతన సచివాలయం ద్వారా అన్ని సెక్టార్లను కూడా ఇక్కడే అమర్చడం జరిగింది, ప్రజలందరికీ కూడా అందుబాటులో సీఎం కేసీఆర్తో పాటుగా అందరూ మంత్రులు కూడా అందుబాటులో ఉంటారు అంటూ చెప్తా ఉన్నారు. సో దీనిపై ఈరోజు మనం చర్చ కొనసాగించబోతా ఉన్నాం. మనతో పాటు డిబేట్లో పాల్గొన్నారు నాగేష్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, అదేవిధంగా బీజేపీ నుంచి మనతో గారు సునీల్ గారు ఉన్నారు, అండ్ పొలిటికల్ మనకు సోషల్ యాక్టివిస్ట్ క్రాంతి గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి కూడా జేవీఎస్ చౌదరి గారు కూడా అందుబాటులో ఉన్నారు. సో ముందుగా సునీల్ అన్న గారు, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు దాదాపుగా కూడా నూతన సచివాలయం దేశంలోనే అత్యద్భుత పెద్ద సచివాలయం అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో మరి ఇప్పుడైనా ప్రజలకు, ప్రజల సమస్యలకు సంబంధించినటువంటి పోలీస్ స్టాఫ్ కావచ్చు, వారి యొక్క సమస్యలు నెరవేరేటువంటి ఛాన్సెస్ ఈ సచివాలయం ద్వారా సాగబోతాయా? ముందుగా అమ్మా టీవీ ప్రేక్షకులకు నా నమస్కారాలు, కాంగ్రెస్ అట్లాగే క్రాంతి బీఆర్ఎస్ మిత్రులకు నా నమస్కారాలు, మా ప్రణయ్ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. విషయం ఏంటంటే తెలంగాణ ప్రజలు తెలంగాణ తెచ్చుకున్నప్పుడు అదృష్టవంతులుగా భావించారు. అంటే మనకు ఒక స్వరాష్ట్రం వచ్చింది, స్వరాష్ట్రంలో మనం ఉండబోతున్నాం కాబట్టి చాలా సంబరాలు, కేరింతలు, ఎన్నో విజయోత్సవాలు, చాలా పండగ వాతావరణం నెలకొన్న దానిలో నిజంగా తెలంగాణ మనకి ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి మనం విడిపోయి తెలంగాణ రాష్ట్రాన్ని పాటు చేసుకున్నప్పుడు మన తెలంగాణలో మిగులు బడ్జెట్తో మన పక్క రాష్ట్రం వాళ్ళు మన ప్రాంతాన్ని వదిలిపెట్టి పక్కకు వెళ్ళిపోవడం జరిగింది. అయితే వాస్తవంగా నిర్మాణంలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే దాని మీదనే తెలంగాణ పడ్డది. వాస్తవంగా కూడా బంగారం అసలు సచివాలయం, సచివాలయాన్ని కూలగొట్టాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కేవలం కేసీఆర్ గారు వాస్తు కోసం దాన్ని నాశనం చేశారు. వాస్తు సరిపోదనో లేకపోతే భవిష్యత్తులో తన తనయుడు ముఖ్యమంత్రి అయితే అంటే ఏం జరిగిందో తెలియదు. కేసీఆర్ గారు వచ్చిందేమో ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. ఆయన ముఖ్యమంత్రి ఎన్నికైనాక ప్రజాస్వామ్యబద్ధాన్ని, ప్రజాస్వామ్యాన్ని తొక్కిపెట్టి కేవలం వాస్తు మీద, ఇంకో మాట ఏం చెప్పాలంటే యజ్ఞాల మీద, యక్షాల మీదనే ఆయన పాలన పూర్తిగా కొనసాగుతూ ఉంది. నిజంగా ఇప్పుడు ఈ రాష్ట్ర సచివాలయాన్ని కట్టే ముందు రాష్ట్రంలో అనేక ప్రతిపక్షాలు ఉన్నాయి. కనీస ప్రతిపక్షాలను సంప్రదించకుండా, ఏ ఒక్క పార్టీ అభిప్రాయం కూడా తీసుకోకుండా తన ఇష్టానుసారంగా బలమైనటువంటి బంగ్లాలన్నీ కూలగొట్టి నాశనం చేసిండు. దాని ద్వారా ఒరిగింది ఏముందంటే ఏం లేదు, ప్రజలకు పాలన స్తంభించింది. ఈ ఉన్న ఫైళ్ళని తీసుకుపోయి ఆ బీఆర్కే భవన్లో పెట్టి ప్రజలకు ఈ 8 ఏళ్ళుగా వాళ్ళు అసలు ఏం పాలన జరుగుతుందో తెలియదు, ఏ ఫైల్ ఎక్కడ ఉందో తెలియదు, ఏ అధికారి ఏడ కూర్చోవాలో తెలియదు, ఏ మినిస్టర్ ఏడికి పోవాలో తెలియదు. సో ఇదంతా ఏం చేసిందంటే బంగారం అసలు సాగుతున్న పాలన నాశనం చేసిండు కేసీఆర్. నిజంగా దాని అవసరం కానీ లేకపోతే దాని ఆవశ్యకత కానీ తెలంగాణ ప్రజలకు లేదు. ఎవరు కూలగొట్టమన్నారు దాన్ని? ఇవాళ ఆయన ఇష్టం కోసం ఆయన ఏదో పిల్లలో ఇవాళ మాట్లాడితే మా బీజేపీ మీద అదాని వాళ్ళు రామారామకు మర్చిపోయి అదాని అంబానీల పేర్లే వాడుతూ ఉన్నారు. నిజంగా మరి ఇది కూడా గుజరాత్ కంపెనీకే కాంట్రాక్ట్, మీకు తెలుసు ఆ కంపెనీ పేరు కూడా చెప్తా, ఈ పల్లోంజీ అండ్ షాపూరి పల్లోంజీ అనే కంపెనీకే ఇచ్చిండు. సో అది 650 కోట్లతో స్టార్ట్ అయ్యి అది ఎక్కడికి పోయింది ఏమనేది తెలియదు. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారికి ఉన్న సంఖ్య 6 అనేది ఆయనకు ఇష్టమైన నంబర్. ఈ ఇష్టమైన నంబర్లో అంతరాలు మాత్రమే కట్టింది. ఇలా 600 నుంచి 1015 కోట్ల 1500 కోట్ల దాకా దాన్ని తీసుకుపోయి ఈ 6 అంతస్తులు కట్టి ఎవరిని ఉద్ధరిద్దామని. అంటే ఒకవేళ భవిష్యత్తులో కూడా ప్రతిపక్షాలు అన్ని ఇలా కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ తదితర పార్టీల నేతలు కూడా కూర్చోబెడితే ఒక అవగాహన వచ్చేది, సరే మనం ఎట్లా గడుతున్నాం సచివాలయం, మరి దీన్ని ఏ రకంగా తీసుకుపోదాం ప్రజలకు అనేది ఉంటుండే కదా. ఇప్పుడు ఈయన సొంత జాగిరి కాదు, ఈ 3 నెలలు కూర్చుంటాడు కావచ్చు, ఒకవేళ మహా అయితే ప్రజలు ఆశీర్వదిస్తే ఇంకో 5 ఏళ్ళు కూర్చుంటాడు, కానీ ఆయన జాగిరి అయితే కాదు కదా చేరు. ఇవాళ మా బీజేపీ వాళ్ళు పలుసార్లు దాన్ని ఏమన్నారంటే మన కాకతీయ మాడల్లో కట్టిండు అన్ని టోమ్సే పైన, అది ఏ రకంగా కట్టినావో, కానీ ఏ రకంగా కట్టినావో పార్టీలో చెప్తే వాళ్ళు ఎవరు క్వశ్చన్ చేయరు కదా. సో ఇవన్నిటికీ అంటే
ఇదంతా ఇప్పుడు మనం ఆయన ఆయన ప్రజెంట్ మనం చూసుకుంటే 6 అనేటువంటి సంఖ్య, 6 అనేటువంటి సంఖ్యను ఇక్కడ ఒకసారి మన కాంగ్రెస్ పార్టీ నుంచి నాగేష్ గారు మీరేమంటారు, ఈ 6 అనే సెంటిమెంట్ లేకపోతే ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ప్రజానీకానికి పూర్తి స్థాయిలో కూడా అందుబాటులో ఉండాలి, ప్రతి సమస్యకు పూర్తి స్టాప్ పెట్టేందుకు నూతన సచివాలయం అని చెప్పేసి చెప్తా ఉన్నారు, దేశంలోనే అత్యద్భుత కట్టడం. ఇప్పుడు గుడ్ ఈవినింగ్ టు అమ్మ న్యూస్ వ్యూవర్స్కి. అన్నగారు, ఇది వాస్తు కాదు, వాస్తు అనేది ఓ సాకు. ఓల్డ్ సెక్రటేరియట్ కూడా బాగానే ఫంక్షన్ చేస్తూ ఉండేది, దానికి పడగొట్టిర్రు. ఎందుకు పడగొట్టిరో నాకు తెలియదు. తెలంగాణ సమాజానికి చెందిన 650 కోట్లతో ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ టార్గెట్ పెట్టుకొని ఈరోజు 1200 కోట్లు దాటిపోయింది. అది అది వాస్తు దోషమో అది ఇది కాదు. వాళ్ళు 9 ఇయర్స్ హాలిడేస్ ఎంజాయ్ చేద్దాం వచ్చిన తెలంగాణలో. సీరియస్గా ఆఫీస్ పెడితే ఆఫీస్కి వస్తారుగా ఎమ్మెల్యేలు, సీఎం గారు క్వశ్చనింగ్ చేయడానికి ప్రజలు వస్తూ ఉంటారుగా, అడ్మినిస్ట్రేషన్ చేయాల్సి వస్తుందిగా, పని చేయాల్సి వస్తుందిగా. కొన్ని సంవత్సరాలు వాళ్ళు హాలిడేస్ ఎంజాయ్ చేసి ఇప్పుడు వచ్చి ఎలక్షన్స్కి ముందు ఇప్పుడు ఈ కట్టడాలు, స్టాచ్యూ నిలబెట్టడాలు, దళిత మందు గొప్పగా చెప్పుకోవడాలు, మహారాష్ట్ర ఎలక్షన్ గురించి మాట్లాడాడు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఎలక్షన్స్ వస్తున్నాయి డిసెంబర్లో. ఇప్పుడైనా పని చేద్దామని నిన్న ఏది ఆవిర్భావ సభలో ఏది విఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయినా సరే ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే కొత్తగా స్థాపించ 22 ఇయర్స్ అవుతుంది పార్టీ స్థాపించి, ఇప్పుడు ఇక్కడ సీరియస్గా 100 మెంబర్ ఎమ్మెల్యేని 100 సీట్స్ వల్ల రిస్క్లో ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ వల్ల. అటు కర్ణాటకలో కూడా కాంగ్రెస్తో బీజేపీకి రిస్క్, ఇక్కడ బీఆర్ఎస్కి తెలంగాణలో కాంగ్రెస్తో రిస్క్ ఉంది. ఆ 100 సీట్లు కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఎంటనే స్టాచ్యూ పెట్టడం కానివ్వండి, సెక్రటేరియట్ అంబేద్కర్ గారి పేరుతో ఓపెన్ చేయడం కానివ్వండి, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే ఓ బహుజన సమాజాన్ని ఓట్ని మిస్యూజ్ చేసుకోవడానికే, వాళ్ళ అధికార దాహం కోసమే చేస్తున్నారు తప్ప ఇందులో తెలంగాణ సమాజానికి ఉపయోగపడేది ఒక్కటి లేదు. సరే ఇప్పుడు కట్టారు, అయిపోయిన దానికి మళ్ళీ డిస్కషన్ పెట్టకుండా న్యూ సెక్రటేరియట్ చూడడానికి చాలా బాగుంది, గొప్పగా ఉంది. ఈ ధోరణి వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ ధోరణి ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా ప్రణయ్ అన్న గారు? అక్కడ బీజేపీ ఏమో పార్లమెంట్ని కొత్తగా సరోజీ కొలంజీకే ఇచ్చి కడుతుంది, సేమ్ వీళ్ళు కూడా అదే సెక్రటేరియట్ వాళ్ళకే ఇచ్చి కట్టిస్తున్నారు. వీళ్ళిద్దరు ఒకటే, ఎలా చూపించాలి అమాయక దేశ ప్రజలకు కానివ్వండి, తెలంగాణ సమాజానికి కానీ ఎలా చూపించాలనుకుంటున్నారంటే వీళ్ళే ఇది సాధించి వీళ్ళే నిర్మాణం చేశారు. హైటెక్ సిటీ కానివ్వండి, ఐటీ పాలసీ కానివ్వండి, ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి, ఈ ఎయిర్పోర్ట్ కానివ్వండి, ప్రతి ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలంగాణ సమాజంలో బీఆర్ఎస్ చేసిందని చూపించడం వీళ్ళు ఎలక్షన్ కి ముందే. సేమ్ ధోరణి ఇప్పుడు చూడండి బీజేపీ లాస్ట్ 2014 నుంచి ఇంతవరకు బీజేపీ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క బిల్లుకి బీఆర్ఎస్ ఆమోదం ఇచ్చింది. రీసెంట్ గా వచ్చేసరికి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎలక్షన్స్ వస్తున్నాయిగా దగ్గరలో, వీళ్ళిద్దరూ ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో. బీజేపీకి హైలైట్ చేస్తే మీడియాలో బీజేపీ ఉంటుంది, బీఆర్ఎస్ ఉంటుంది. అటు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ని తొక్కాలన్న ఉద్దేశంతోనే పనిచేస్తున్నారు వీళ్ళు. నాకు తెలిసి సమాజం నమ్మేటట్లేదు వీళ్ళకి. అంతే అంతే. ఒకసారి మనతో పాటుగా క్రాంతి గారు కూడా అందుబాటులో ఉన్నారు. క్రాంతి గారు, సో మనం చూస్తా ఉన్నాం ఈ వర్షం అంతా కూడా, మరి ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? ముందుగా ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ మీకు నమస్కారం. అయితే సరే, నూతనంగా మొత్తానికి అయితే కేసీఆర్ అనుకున్నాడు, కూలగొట్టిండు. నూతనంగా 30 తారీఖు అడుగు పెట్టబోతా ఉన్నాడు. దాదాపు 8 నుంచి 9 ఏళ్ల పరిపాలనల ఏ రోజు సెక్రటేరియట్ పోలేదు, ప్రజలకు పరిపాలన అందేయలేదు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, ఇక నుండైనా ఇప్పుడు పోయే ఏ రోజైతే 30 రోజు పోతా ఉన్నారో, నేను అమ్మా న్యూస్ నుండి కానీ ప్యానల్ పెద్దల సమక్షంలో కేసీఆర్ గారికి విజ్ఞప్తి ఇస్తా ఉన్నా, రైతులు పంట నష్టపోయారు, ఇంతవరకు రైతు రుణమాఫీ చేయలే కదా, కేసీఆర్ గారికి దమ్ముంటే రైతు రుణమాఫీ మీద సంతకం పెట్టాలా, ప్రజలకు పనికొచ్చే పరిపాలన సెక్రటేరియట్ నుంచి అందించాల్సిన అవసరం ఉంది. ఎలా పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకొని మేమేదో చేస్తున్నామని అంటే సరిపోదు. బంగ్లాలు కాదు ఇక్కడ కావాల్సింది, ప్రజా అభివృద్ధి కావాలి. ఆ అభివృద్ధి లేదు. ఈరోజు ప్రగతి భవన్ అయిపోయింది, సెక్రటేరియట్ అయిపోయింది, ఆయన ఉన్న ఫామ్ హౌస్ అయిపోయింది, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు. మీరు పెద్ద పెద్ద కట్టడాలు కట్టి ప్రజలకు పరిపాలన ఇచ్చినప్పుడు ఎందుకు ఆ కట్టడాలు? ఇప్పుడు నేను ఒక మాట అంటాండి, మీరు పెట్టే సంతకము సెక్రటేరియట్ లో రైతు రుణమాఫీ గురించి పెట్టే దమ్ముందా కేసీఆర్ గారికి? ఇది అమ్మా న్యూస్ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. పెద్దలు కూడా ఉన్నారు ప్యానెల్ లో, వాళ్ళందరి ముందు డిమాండ్ చేస్తా ఉన్నాం, విజ్ఞప్తి కూడా ప్రభుత్వానికి. ఎప్పుడైనా ప్రజానాయకుడు ప్రజలలో ఉండాలా, ఇలా సెక్రటేరియట్ ఎస్టిమేషన్
600 కోట్లు వేసుకుని ఈరోజు దాదాపు 1200-1300 కోట్లు దాకా పెట్టారు. ఎవరి సొమ్ము అండి? ప్రజల సొమ్ము. ప్రగతి భవన్ ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు, ఎటువంటి పని చేసి పెట్టలేదు. వాళ్ళ ఎమ్మెల్యేలకి పోవడానికి పర్మిషన్ పోవాలా, లేకపోతే గేట్ కన్వీన్స్ ఎంతో పంపిస్తారు. ఈ సెక్రటరియట్ ఎమ్మెల్యేలకు పనికొస్తుందా? ప్రజా అభివృద్ధికి పనికొస్తుందా? ఎలా వీళ్ళు విలాసంగా కూర్చోవడానికి, వీళ్ళు సీట్లలో కూర్చొని సంతకాలు పెట్టడానికి పెద్ద పిల్లలు కట్టుకుంటారండి. తెలంగాణ రాష్ట్రంలో 700 మంది ఒక టాయిలెట్ ఉంది, హాస్పిటల్స్లలో డ్రైనేజ్ లీక్ ఉంది, బెడ్స్ సరిగా లేవు, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు, అసలు మీ వ్యవస్థనే సరిగా లేదు. వ్యవస్థను ఎట్లా కరెక్ట్ చేయాలనే ఆలోచన ఎవరు ఆలోచిస్తారండి? తెలంగాణ రాష్ట్రంలో 700 మందికి ఒక టాయిలెటా? ఏది నీ వైట్ హౌస్ కట్టుకున్నావు కదా, అంతే చిత్తశుద్ధితోటి? ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే, విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉంటే కట్టండి. ప్రభుత్వానికి క్రాంతి గారు, నూతన సచివాలయము ప్రజలకు ఉపయోగపడుతుందా ఉపయోగపడదా? అది కేసీఆర్ గారిని అడగాలండి. కేసీఆర్ గారు చెప్పాలా ప్రజలకు ఉపయోగపడుతుందా, లేకపోతే ప్రగతి భవన్ పైరవీల భవన్ అయినట్టు సెక్రటరీ ఇంకేదైనా చేస్తారా అనేది. ఇలా ప్రగతి భవన్ ముంగట కంచెలు కట్టి ఎవరు అసలు ప్రజలు పోకుండా ఎవరు పోకుండా అడ్డం కట్టారు కదా. ఇప్పుడు 4 రోజులు అయితే దీనికి కూడా కడతారండి. అసలు అటు పోయే ఒక వ్యక్తి పోయే పరిస్థితి కూడా ఉండదు. అడిగితే ప్రశ్నిస్తే లోపేశారు కదా. ఇలా ప్రగతి భవన్ లో బుల్లెట్ ప్రూఫ్లు పెట్టుకున్నారు. మళ్ళీ సెక్రటరీ కి ఇప్పుడు 6th ఫ్లోర్ లో ఉండాలా, ఏదో జ్యోతిష్యము జాతకము ఏందండి? ప్రజల మన్నన పొందితే ఎన్నిసార్లు అయినా అధికారం వస్తారు. నేను చెప్తా ఉన్నాను, కొత్త సచివాలయం కొత్త ప్రభుత్వానికి, అది నూతన ప్రభుత్వం ఏర్పడాలా, అది ప్రతిపక్షం ఏర్పడాలా, ప్రతిపక్షాలకు బాధ్యత ఉంది. అది ప్రజలు కూడా ఆలోచించి ప్రతిపక్షాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం బలంగా నిలవాల్సిన అవసరం ఉందని నేను చెప్తా ఉన్నాను. సో సున్నా గారు, ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తా ఉన్నాం, ఈ నూతన సచివాలయం అనేది దాదాపు ఏళ్ళ నుంచి వస్తున్నటువంటి ఒక కళ అని చెప్పేసి కేసీఆర్ చెప్తా ఉన్నాడు. దేశంలోనే 1 స్థాయిలో ఈసారి నూతన సచివాలయాన్ని ఏర్పాటు చేసినామని చెప్తా ఉన్నాడు. సో ఇన్ని రోజుల నుంచి కూడా ప్రజా సమస్యలకు ఒక నిలయం లేదు. ఇంతకుముందు క్రాంతి గారు చెప్పినట్టుగా ఒక సమస్యను తీసుకెళ్తే ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి పరిస్థితి లేదు. ఒక సమస్యతో ప్రజ వచ్చినా, రైతులు వచ్చినా, రైతాంగం వచ్చినా కూడా ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని ప్రశ్నించాలి అనేటువంటి తత్వం లేదు. సో వీటన్నిటికీ ఈ సచివాలయం పునిస్టాప్ పెడుతుందా? సచివాలయం అండి, వాస్తవంగా ఇప్పుడే 300 మంది పోలీసు భద్రత మధ్యలో ఉంటుందని చెప్తున్నారు. అందులోకి సామాన్యుడైతే పోయే పరిస్థితి లేదు, ఉండదు, రానివ్వరు. ఎందుకంటే ఇదంతా గడీల పాలన. దొరలు ఏం కోరుకుంటారంటే ఎప్పుడు గడీలు కోరుకుంటారు. దొర పాలనలో కొంచెం అన్యాయం ఉంటుంది కాబట్టి భయస్థులు నిజంగా అండి. ఇలా నిజంగా ఒకవేళ ఇది ప్రజలకు కనుక ఆయన అంకితం చేస్తే కేసీఆర్ గారు రేపు 2 మాటలు చెప్పాలి. ఒకటి, ఇది తెలంగాణ ప్రజలకు అంకితం, 1. 2 వచ్చేసి ఇందాక మా సోదరుడు క్రాంతి అన్నట్టు ఏదో ఒక మంచి పని మీద మొదటి సంతకం పెట్టాలి. మొదటి సంతకం ఏందంటే నిజంగా ఈయన పాలనలో ఆ వరుణదేవుడు కూడా ఏమాత్రం కనకరించకుండా పంటలు నాశనం అయిపోతున్నాయి, పశువులు నాశనం అయిపోతున్నాయి. ఇప్పుడు ఫార్మర్స్ కి ఇప్పుడు సునీల్ అన్న గారు కానివ్వండి, క్రాంతి గారు కానీ ఆవేదన పొందుతున్నారు. ఎందుకు అంటే రైతులకు రుణమాఫీ చేయమని. ఈయన ఏమన్నాడు తెలుసా సీఎం గారు? అన్సీజన్ రెయిన్స్ వల్ల పంట నాశనం అయింది కదా కరీంనగర్ లో, ఖమ్మంలో హామీ ఇచ్చాడు 10,000 రూపాయలు ఎకరా కానీ. అవి కూడా వస్తాయి, ఎప్పుడు వస్తాయి తెలుసా అన్న గారు? ఎలక్షన్ కి వారం రోజుల ముందు వస్తుంది. సేమ్ లైక్ జిహెచ్ఎంసీ 2022 లో ఎలక్షన్స్ లో వచ్చాయి కాదు, ఇంటికి 10,000 ఇచ్చిరుగా. చూసారా ఇక్కడ పబ్లిక్ మనీని పొలిటికల్ గిమ్మిక్ కోసం, సెల్ఫ్ రూలింగ్ కోసం ఎలా యూజ్ చేస్తున్నారు, ఎంత మిస్యూజ్ చేస్తున్నారు తెలంగాణ సమాజం గ్రహించాలి. ఇంకో విషయం అన్న, సచివాలయం వస్తే తెలంగాణ సమాజం సంబరపడుతుందా? తెలంగాణ సమాజంలో బీదోళ్ళు ఉన్నారు చూడండి, బీదరికానికి గురవుతున్న వాళ్ళ డబుల్ బెడ్రూమ్ వస్తే సంతోషిస్తారా? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఎంత మందికి ఇచ్చిర్రు, ఎంత మందికి ఇల్లు ఇచ్చి ఆదుకున్నారు, ఆ రేషో తీయమని చెప్పండి. సచివాలయం గురించి గొప్పగా చెప్పుకోకనండి. ఈ క్వశ్చన్ ఇద్దరికి, బీఆర్ఎస్ కి అటు బీజేపీకి కూడా, హర్ ఘర్ హర్ గావ్ మే హర్ ఏక్ కో ఘర్ బనా కే దేంగే అన్నారుగా, టార్గెట్ ఫుల్ఫిల్ అయిందా? రోటీ కపడా మకాన్ అన్న మన ఫిలాసఫీ, దేశ ఫిలాసఫీ, కాంగ్రెస్ నాటిన ఫిలాసఫీ బీజేపీ ఇవ్వడంలో సక్సెస్ అయిందా? ఇటు బీఆర్ఎస్ ఇవ్వడంలో సక్సెస్ అయిందా? వీళ్ళు సక్సెస్ ఎందులో అయింది తెలుసా? అబద్ధపు హామీలు ఇచ్చి ఓ ఆకాశ నేతల్లో చూపించేసి ప్రజానికానికి మోసం చేయడం,
ఇదే ఇప్పుడు సచివాలయం వచ్చేసి తెలంగాణ సమాజంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లం దళిత బంధువుల్లో 3 లక్షల వాళ్ళ ఎమ్మెల్యే రోజుకుంటున్నారు. ఇటు రాష్ట్రంలో బీఆర్ఎస్ కేంద్రంలో బీజేపీ రెండు కూడా మాటలు చెప్తా ఉన్నాయి తప్ప చేతలు చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇవన్నీ ఇంప్లిమెంట్ జరుగుతాయి 100% అన్న. మేము టార్గెట్ ఇప్పుడు మేము టార్గెట్ ఇచ్చాం మైనారిటీస్ కి 4% రిజర్వేషన్ ఇచ్చామని. 7% లేపుతున్నారు కదా బీజేపీ. ఎవరు బీజేపీ లేదు లేదు ఇక్కడ నా అమిత్ షా చెవెళ్లలో చెప్పినప్పుడు రెస్పెక్టెడ్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఏమన్నారు చెవెళ్లలో ముస్లిం రిజర్వేషన్ తీసేస్తాం అన్నారు. ఓ సమాజంలో రిజర్వేషన్ ఉంటే మంచిదా తీసేస్తే మంచిదా? ఏ చదువుకున్న అసలే ఆయన హోమ్ మినిస్టర్ అన్న అంత వేగ్గా మాట్లాడవచ్చా సన్న? అది పక్కన పెడితే ఇక్కడ బీఆర్ఎస్ హామీ ఇచ్చిందన్న ముస్లిం సోదరులకు ఏమని 12% రిజర్వేషన్ ఇచ్చాం పెంచుతామని. కాంగ్రెస్ ఇచ్చిన 4% ని కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి ఎలక్షన్ ముందు వచ్చేసి సచివాలయం గుర్తొస్తుంది వీళ్ళకి 100 సీట్ టార్గెట్ పెట్టుకుని వాళ్ళ ఎమ్మెల్యేలకి సీరియస్ వార్నింగ్ ఇస్తారు. దళిత బంధువుల్లో కూడా వాళ్ళు మనీ తీసుకుంటున్నారు 3 లక్షలు తీసుకుంటున్నారు. హీనమైన సిచ్యువేషన్ అది. అంటే ఇప్పుడు ఫైనల్ గా ఒక చర్చ మనం ఫైనల్ గా మాట్లాడుకోవాల్సింది ఏంది? తెలంగాణ సచివాలయం పరిసర ప్రాంతాలు మనం చూస్తా ఉన్నాము. ఒకవైపు హుసేన్ సాగర్ హంగులు, మరోవైపు మనం చూస్తే అమరవీరుల స్థూపాలు, మరోవైపు చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం మనం చూస్తా ఉన్నాం. వీటన్నిటి నడుమ కూడా ఒక కొత్త ప్లేస్. అంటే హైదరాబాద్ అంటే చార్మినార్ అనేది చాలా ఫేమస్. ఇప్పుడు హైదరాబాద్ అంటే ఫస్ట్ అందరు గుర్తొచ్చే చార్మినార్. అట్లాంటి చార్మినార్ ప్లేస్లోనూ చార్మినార్ని కూడా మైమర్పించే విధంగా తెలంగాణలో సచివాలయం నిర్మిస్తున్నామని చెప్పేసి అంటున్నారు. సో అది వాస్తవమా అవాస్తవమా? గారు ఇక్కడ గ్రాండ్ గా సచివాలయం కట్టడం, 125 ఫీట్ స్టాచ్ పెట్టడం, రెస్పెక్టెడ్ అంబేద్కర్ గారిది హుసేన్ సాగర్ ని ఓ గొప్పకు చూపించడం అది గొప్పన, పేదరికం నుంచి జనాభాని పైకి తీసుకురావడం గొప్పన, ఇన్ఫ్లేషన్ తక్కువ చేసి గ్యాస్ సిలిండర్ రేట్లు బీజేపీ తగ్గించి మళ్ళీ 500కి ఇవ్వడం గొప్పన, లేకపోతే ఓబీసీ సమాజానికి ఎస్సీ ఎస్టీ సమాజానికి ఆ సబ్ ప్లాన్లు ఏవైతే ఉన్నారో తీసేశారో ఆ టార్గెటెడ్ పాలసీస్ మళ్ళీ అందించడం గొప్పన? ఈ అంగరంగ వైభోగాలు ఎవరికన్నా? ఇది మెట్రోపాలిటన్ లో ఉన్న మన హైదరాబాదీస్కే, అక్కడ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎవరైనా చూస్తే హార్డ్లీ 30% ఉంటారు, కానీ ఊళ్ళల్లో ప్రతి ఒక్కరు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. అన్నగారు ఇక్కడ 1000 రూపాయలు సంపాదించడం గొప్ప కాదన్నా, ఇక్కడ 30 లాక్స్ ఎంప్లాయ్మెంట్ లీకేజ్ అవుతుంది కదా. వాళ్ళందరూ పేద ప్రజలు, గ్రామం నుంచి వచ్చిన వాళ్ళు. అక్కడ ఈ వర్ణదేవుడు కూడా వాళ్ళకి సహకరిస్తలేని దుస్థితిలో గవర్నమెంట్ ఆదుకోవాలా లేక పబ్లిక్ పాలసీ డిజైన్ చేసి ఎమ్మెల్యేలే డబ్బులు తింటున్నారు అంటే అది ఎంత దరిద్రపు మాట? అంటే ఈ చిత్తశుద్ధి కలగాలి. ఇప్పుడు కొత్త సెక్రటేరియట్ ప్రజానికానికి తెలంగాణ సమాజానికి 100% యూస్ఫుల్ అవుతాడన్న నమ్మకం అయితే ప్రజానికానికి లేదన్న. సామాన్య ప్రజలకు ఎప్పుడైతే అందుబాటులో వస్తుందా రాదా అనేది అనుమానం ఉంది. ఎందుకంటే ప్రగతి భవనం కట్టినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అతి సామాన్యుడు మొత్తం ఉన్నటువంటి పాత జిల్లాలలో టోటల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా ఎప్పుడైనా ఏక్షణమైనా ఆయన కలిసి ఆయన మొర విన్నవించుకునే అవకాశం ఉండే. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మెయిన్ రోడ్ కబ్జా అయిపోయి ముళ్ళకంచెలతో నుండి మినిస్టర్లు తప్ప ఎమ్మెల్యేలకు కూడా అవకాశం మారిపోయింది ప్రగతి భవన్. నాకు ఏం ఆందోళన వ్యక్తం చేస్తున్నా బీజేపీ తరఫున అంటే 100% రేపు సామాన్యునికి ఈ కొత్త సచివాలయంలోకి ఎంట్రీ ఉండదు. కేవలం ఇవాళ భూమి పూజ చేసిన నాడు అంబేద్కర్ భవన్ అని శంకుస్థాపనలో పేరు పెట్టలే. మొన్న ఏదో ఓట్ల జిమ్మి కోసం అని చెప్పేసి దానికి పేరు పెట్టిండ్రు. పెట్టినందుకు నిజంగా కేసీఆర్ గారికి ధన్యవాదాలు, అంబేద్కర్ గారిపై నిలబెడతారు. కానీ ఆ పేరు అంబేద్కర్ అనే అందరి వాడు సచివాలయానికి కూడా అందరూ వస్తేనే అది ఆ పేరు సార్థకత అవుద్ది. కాకపోతే పేరు చెట్టు పేరు చెప్పి కాయమ్ముకుంటా అంటే కుదరదు. రెండవది మేము ఏమంటున్నాం అంటే వీళ్ళు సెక్రటేరియట్ కట్టిరు నిజంగా మన కిరీటంలో, తెలంగాణ కిరీటంలో అదొక మంచి డైమండ్ అనుకుందాం. కాకపోతే ఇవాళ నాకు ఆకలి అవుతుందండి. నాకు బంగారు పల్లెల్ని అన్నం పెడితే నేను తినలేను, మట్టి పాత్రలు వేస్తే కూడా నేను అన్నం తింటాను, నా కడుపు నింపాలి. సో ప్రజల పాలన అనేది ఆ రకంగా లేదు. ఈ బంగారు పల్లెలు అన్నం పెట్టడం అనేది జరగదు, అది కాదు. కనుక మట్టి పల్లెల్లో పాత్రలను అన్నం పెట్టి తెలంగాణ ప్రజలందరినీ ఆదుకోవాలి, మంచి ప్రజాస్వామ్య పాలన జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ నాగేష్ గారు, థ్యాంక్ యూ సునీల్ నగర్, అండ్ థ్యాంక్ యూ క్రాంతి గారు. సో మొత్తంగా ఇది ఈరోజు రిపోర్ట్ పాయింట్. మరి మొత్తంగా తెలంగాణలో నూతన సచివాలయ ఏర్పాటుకి సంబంధించి ఈ నెల 30న ప్రారంభం కాబోతుంది. ఈ ప్రారంభం కాబోతున్నటువంటి నూతన సచివాలయానికి సంబంధించి అంగరంగ వైభవంగా కూడా ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామంటూ కూడా అధికార పార్టీ చెప్తుంది. సో ఇప్పటికైనా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు సచివాలయం నుంచి నెరవేరుతాయా? రాష్ట్రం ఏర్పడిన 8 ఏళ్లలో నెరవేరిన సమస్యలకు పునిస్టాప్ పడుతుందా? అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి నూతన సచివాలయం నుంచి ఇకనైనా ప్రజా సమస్యలకు పునిస్టాప్ పడుతుందా అంటూ కూడా ప్రతిపక్ష విపక్ష పార్టీలు చెప్తా ఉన్నాయి. ఇది ఈ రోజు డిబేట్ పాయింట్. మరో డిబేట్ పాయింట్ తో మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తూ ఉండండి అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.